హలో అండి, వెల్కమ్ టు శ్రీలదాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలదాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే పుదీనా ఓట్స్ ఉప్మా అండి. ఓట్స్తో ఎన్నో రెసిపీస్ చేస్తూ ఉంటాం, కానీ పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినరు కదా. సో ఇలా పుదీనా ఫ్లేవర్తో మనం ఓట్స్ ఉప్మా చేసామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినేస్తారండి. చాలా హెల్దీగా ఉంటుంది, మనకి రెయినీ సీజన్లో థ్రోట్ ప్రాబ్లమ్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి చక్కగా యూస్ఫుల్గా ఉంటుందండి. అంతేకాదండి, మనకి డైట్లో ఉన్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, నైట్ టైంలో డిన్నర్గా, మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తిని ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే సింపుల్ రెసిపీ అండి. ఈ పుదీనా ఓట్స్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్పు పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకుని ఈ వచ్చినటువంటి ఈ పుదీనా జ్యూస్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనం 2 కప్పుల వరకు ఓట్స్ను వేసుకోవాలండి. ఇలా 2 కప్స్ ఓట్స్ను వేసుకొని ఇవి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోనికి తీసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దానిలోనే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును యాడ్ చేసుకోవాలి. దానిలోనే 1 10 క్యాషూనట్స్ అండి, క్యాషూనట్స్ను కూడా వేసుకొని ఇవి ఒకసారి కొంచెం దూరగా ఇలా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా దూరగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 పెద్ద ఆనియన్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇలా నిలువుగా కట్ చేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కొంచెం దూరగా వేగట్టుగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మనకి వేగిపోయిన తర్వాత దానిలోనే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకోండి, ఉప్మాలో బాగుంటుంది. ఇలా క్యారెట్లను కూడా వేసుకొని క్యారెట్ కొంచెం దూరగా వేగనివ్వాలండి. క్యారెట్ కొంచెం దూరగా వేగిపోయిన తర్వాత చిటికడంతా టర్మరిక్ 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పుదీనా జ్యూస్ ఉంది కదా, ఈ పుదీనా జ్యూస్ని అంతా ఇందులో వేసుకోవాలండి. ఈ పుదీనా జ్యూస్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దీనిలో పచ్చితనం అంతా తొలగిపోయేట్టుగా దీన్ని మనం ఉడికించుకోవాలండి. 1 నిమిషం పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పచ్చిదనం అంతా తొలగిపోతుంది. ఆ సమయంలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దీన్నంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనికి సరిపడినంత వాటర్ యాడ్ చేయాలండి. ఇక్కడ మనం 2 కప్పుల ఓట్స్ తీసుకున్నాం కాబట్టి 3.5 కప్స్ మనము వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఉప్మా కంటే ఎక్కువగా వాటర్ పడతాయండి, ఓట్స్ మనకు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా 3.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ మరిగేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్న సమయంలో మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ను ఇందులో వేసుకోవాలి. ఈ ఓట్స్ ఇందులో వేసుకొని ఓట్స్ అంతా చక్కగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకొని ఎటువంటి ఉండలు లేకుండా చూసుకొని ఇలా అంతా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టుకోవాలి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించామంటే చక్కగా ఇలా ఓట్స్ ఉడికిపోతాయి. చూసారు కదా, ఉప్మా మనకి చక్కగా రెడీ అయిపోయింది ఓట్స్ ఉప్మా. ఈ ఓట్స్ ఉప్మా పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని పైన ఫైనల్గా కొంచెం లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. పైన ఇలా కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని 1 ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలండి. మనకి ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీగా ఉండే పుదీనా ఫ్లేవర్డ్ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి అన్ని రకాలుగా యూస్ఫుల్గా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ను కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.